ప్రభుత్వం మన మనసున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఆటో టాక్సీ క్యాబ్ మాక్సీ క్యాబ్ వాహన యజమానులు మరియు డ్రైవర్లకి ఐదవ విడత వాహన మిత్రని ఈ రోజు విజయవాడలో దాదాపుగా 275,930 మంది లబ్ధిదారులకి 276 కోట్ల రూపాయల్ని బటన్ నొక్కి వేయటం వాహన నడిపే వాళ్ళందరూ కూడా మన వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు సో ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి గారు పేద ప్రజలన్న తన పాదయాత్రలో ఎవరి కష్టాలైతే చూసారో అవి దూరం చేస్తానని వాగ్దానం చేశారో తాను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచే అవన్నీ కూడా నెరవేరుస్తూ ఇప్పటికే దాదాపుగా 97% పైగా ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేర్చడం జరిగింది అలాగే ఈ వాహన మిత్ర కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా 4/10/2019లో ప్రారంభించడం జరిగింది ఈ రోజుతో ఐదు విడతలు దాదాపుగా 1,301 కోట్ల ఐదేళ్లకు కలిపి ఈరోజు వాహన మిత్ర ద్వారా ఇవ్వటం అనేది మనం గమనించాలి సో మీరు చూస్తే కన్నీళ్లు కారిస్తే కాదు చెమట చుక్క చిందిస్తేనే చరిత్ర రాస్తామని ఆ రోజు మహాకవి శ్రీశ్రీ గారు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన తర్వాత చెమట చుక్కలు చిందిస్తూ చేసిన పాదయాత్రతో చరిత్రను సృష్టించారు ఆ రోజు ఎవరికైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా ఆ పేద ప్రజల కన్నీళ్లు తుడిచే దిశగా ఆయన సుపరిపాలన అందించారని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నా ఇది లబ్ధిదారులందరికీ కూడా దాదాపుగా ప్రతి కుటుంబానికి కూడా తెలిసిన విషయం అని కూడా తెలియజేసుకుంటున్నా అండ్ జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే ప్రతి విషయాన్ని కూడా తాను గుర్తుపెట్టుకొని దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే కాకుండా ఓసీల్లో ఉన్న పేదవాళ్ళకి కూడా మంచి చేసే కార్యక్రమాన్ని చేయటం మనం గమనిస్తున్నాం అండ్ ఈరోజు వీళ్ళకి ఏదో మనం చెప్పిన 10,000 ఇచ్చేసాం చేతులు దులుపుకేసుకుంటే సరిపోతుందని అనుకోలేదు ఆ పేద కుటుంబాల్లో ఉన్న ఆటో డ్రైవర్లకు కానీ టాక్సీ డ్రైవర్లకు కానీ అలాగే మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు కానీ ఆ కుటుంబంలో పిల్లలు చదువుతుంటే అమ్మఒడి ఇస్తున్నారు 45 నుంచి 60 ఏళ్ళు ఉన్న వాళ్ళ మహిళలకి చేయూత ఇస్తున్నారు ఆ మహిళలలో ఎవరైనా డ్వాక్రా గ్రూప్స్లో ఉంటే వాళ్ళకి ఆసరా ఇస్తున్నారు వారి పిల్లలకి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారు జగనన్న విద్యా దీవెన వసతి దీవెన ఇస్తున్నారు వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదువును అందిస్తున్నారు వాళ్ళు ఇంకా చదువుకోవాలంటే విదేశీ విద్యను కూడా అందిస్తున్నారు అనటం మీరందరూ కూడా ఈరోజు ఆయన్ని ఆశీర్వదించాల్సిన సమయం ఎందుకంటే ముఖ్యమంత్రి కదా ఆయన చేయాల్సిన బాధ్యత ఉంది అని మాట్లాడతారు తెలుగుదేశం వాళ్ళు మరి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి అమ్మఒడి కానీ వాహనమిత్ర కానీ చేయూత కానీ ఆసరా కానీ ఎందుకు చేయలేకపోయారు అంటే ప్రజల మీద మీకు ప్రేమ లేదు ప్రజల సమస్యల్ని దూరం చేయాలన్న చిత్తశుద్ధి లేదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కేవలం దోచుకోవటం దాచుకోవటం పంచుకోవటం తప్ప వీరికి వేరే తెలియదు అనేది రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తున్న విషయం అలాగే మీరు చూస్తే ఈరోజు మీరెట్లయితే మీ వెహికల్స్ స్టీరింగ్ తిప్పుతున్నారో అలాగే మీ కష్టాలని దూరం చేస్తూ మీ అవసరాలను తీర్చే సంక్షేమ పథకాలు అనే స్టీరింగ్ని తిప్పుతూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడుది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి ప్రభుత్వం మీరు రెండూ కూడా పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు మాటలు చెప్పే ప్రభుత్వం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారిది చేతల ప్రభుత్వం చెప్పిన ప్రతి వాగ్దానాన్ని చేసి చూపించిన గొప్ప మనసున్న నాయకుడు ఈ దేశంలోనే ఈ ఆటో డ్రైవర్లు మ్యాక్సీ క్యాబ్ అలాగే టాక్సీ క్యాబ్ వాహనదారులకి ఎవరు కూడా ఈ విధంగా ఒక సంక్షేమ పథకాన్ని పెట్టడమో లేదా ప్రభుత్వం పెట్టిన ప్రతి పథకాన్ని కూడా ఆ పేదవాళ్ళైన వాహనదారులందరికీ కూడా ఇవ్వటము అనేది ఎక్కడా కూడా జరగలేదు
ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేస్తున్నారు అంటే ప్రతి ఒక్క వర్గాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన కుటుంబ సభ్యులుగా ఎలా భావిస్తున్నారో మీ అందరూ కూడా గమనించాలి. నేనైతే చెప్పగలను, కార్మికుడి కష్టంలో పుట్టిన చెమట బిందు ఎంత స్వచ్ఛమైనదో, కార్మికుడి కష్టాన్ని దూరం చేసి ఆ జీవితంలో వెలుగు నింపే జగనన్న మనసు కూడా అంతే స్వచ్ఛమైనది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న 2,75,930 లబ్ధిదారులకి నేను కోరుకునేది ఒక్కటే, జగనన్నని ఆశీర్వదించండి. జగనన్న లాంటి మంచి ముఖ్యమంత్రి మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అందరి జీవితాలు బాగుంటాయి, ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి వైపుకు వెళ్తుంది. కాబట్టి జగనన్నకి 2024లో రిటర్న్ గిఫ్ట్గా మీ ఆశీర్వాదం ఉండాలి, మీ అండ ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.